हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंको। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, పెడిగ్రీ, దాని యొక్క అనాలసిస్. ఈ పెడిగ్రీ అనేది జెనెటిక్స్ లో ఉన్నటువంటి ఒక చిన్న 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇది బీఎస్సీ జువాలజీ 3rd సెమిస్టర్ లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సింపుల్ గా పెడిగ్రీ అంటే ఏంటి, దానిలో దాన్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము, దాని వల్ల హెల్ప్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, కలెక్ట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, పెడిగ్రీ అనేది ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఏంటి పెడిగ్రీ అనేది? ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రీ. ఒక ఫ్యామిలీ ట్రీకి సంబంధించింది. ఫ్యామిలీ ట్రీ అంటే ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు మా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అట్లా ఫస్ట్ ఒక ఒక జనరేషన్ లో ఎంతమంది పుట్టారు, అందరూ ఎలా ఉన్నారు, దానిలో మళ్ళీ ఎవరికి మ్యారేజ్ అయింది, వాళ్ళకి ఎంతమంది పుట్టారు, మళ్ళీ వాళ్ళలో పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఎంతమందికి ఆడవాళ్ళు పుట్టినారు, మగవాళ్ళు పుట్టినారు, అందరు బాగానే పుట్టారా, లేదు అంటే పూర్వీకులకు ఏమైనా డిసీజ్ ఉంటే వాళ్ళ నుంచి ఎవరికి వచ్చింది, ఓకే, మళ్ళీ వాళ్ళకి ఎవరితో పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి వచ్చిందా లేదా, ఓకే, ఇవన్నీ కూడా ఏం డీల్ చేస్తుంది అంటే ఫ్యామిలీ ట్రీ అనేది చెప్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ ట్రీ తెలుసుకోవడం వల్ల ఏం తెలుస్తుంది అంటే, మనకు ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉంటే, పూర్వీకుల్లో ఏమైనా డిసీజెస్ ఉంటే ఆ డిసీజ్ అనేది ఏ టైప్, ఎలాంటి టైప్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ అనేది వై క్రోమోజోమ్ మీదకి సంబంధించింది అయితే అది అందరి మేల్స్కి వస్తుంది, అలాంటి టైపా, లేదంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటుందా, లేదంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి డిసీజ్ సంబంధించిన ఒక జీన్ అనేది డామినెంట్ జీనా రెసెసివ్ జీనా. ఓకే, డామినెంట్ జీన్ అయితే డామినెంట్ క్యారెక్టర్ ఉన్న పాస్ అయిన అందరికీ, అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, అందరికి కూడా వస్తుంది అనేసి చెప్తారు. ఓకే, అది కాకుండా మనకి ఇంకో క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఆటోజోమ్స్ అనేటివి. ఆటోజోమ్స్ లో గనక ఏదో ఒక క్రోమోజోమ్ లో ఉన్నటువంటి జీన్స్ లో గనక మ్యూటేషన్ జరగడం వల్ల గానీ, ఓకే, అది డామినెంట్ కండిషన్ లోపల డిసీజ్ కలిగి చేస్తుంది అంటే ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్ అంటారు. మరి ఆ డామినెంట్ డిసీజ్ ఒకవేళ పూర్వీకులకు ఉంటే ఎంతమందికి వచ్చింది, ఓకే, వచ్చింటే ఎలాంటి కండిషన్లో వచ్చింది, మళ్ళీ వాళ్ళకి ఎలా ఎవరిని మేనేజ్ చేస్తే వాళ్ళకు మళ్ళీ డిసీజ్ అనేది వస్తుంది అనే దాని గురించి తెలుస్తుంది. క్లియరా? ఇది యాక్చువల్గా ఏంటంటే డామినెంట్. కొన్నిసార్లు ఏంటంటే రెసెసివ్ కండిషన్లో, ఒక క్రోమోజోమ్ లో ఉన్నటువంటి జీన్ యొక్క రెసెసివ్ కండిషన్ నుండి కూడా డిసీజెస్ వస్తాయి ఆటోజోమ్స్ లోపల. అలాంటి ఏంటి ఆ కండిషన్స్, రెసెసివ్ కండిషన్స్ ఏంటి, డామినెంట్ కండిషన్స్ ఏంటి, ఓకే, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఏ కండిషన్స్ లోపల వస్తాయి, అన్ని కూడా దేని ద్వారా చేసుకోవచ్చు అంటే పెడిగ్రీ ద్వారా తెలుసుకోవచ్చు. యాక్చువల్ విషయం ఏంటంటే పెడిగ్రీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ లిస్ట్ అంతా చెప్పుకుంటూ పోతుంటే ఎవరికి గుర్తుంటుంది, కానీ ఇదే లిస్ట్ నేను ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేసేసి మంచి హైలైట్ చేసి చూపించానంటే ఈజీగా అర్థమైపోతుంది. అందుకోసం ఏం చేస్తున్నానంటే మన జెనెటిక్స్ లోపల పెడిగ్రీని యూజ్ చేస్తున్నారు. క్లియరా? ఇప్పుడు పెడిగ్రీని యూజ్ చేసేసిన తర్వాత పెడిగ్రీని యూజ్ చేసేసి ఏం కనుక్కుంటారని చెప్పినాము. ఇప్పుడు పెడిగ్రీని ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూద్దాం. పెడిగ్రీని ప్రిపేర్ చేయాలంటే కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ఒకసారి చూద్దాం. ఒకవేళ కనుక ఈ విధంగా బాక్స్ వేస్తే ఈ సింబల్ వచ్చేసేసి మేల్స్ గా కన్సిడర్ చేయాలి మనం. ఓకే, అలా కాకుండా రౌండ్ గా గీసినామంటే ఈ సింబల్ ని ఫీమేల్ గా కన్సిడర్ చేయాలి. అలా కాకుండా ఈ విధంగా డైమండ్ గా గీసామంటే ఇది మేల్ కాదు ఫీమేల్ కాదు, సెక్స్ నాట్ డిటర్మైన్ అని చెప్పాలి. మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక ఫ్లో చార్ట్ వేస్తారు, ఆ ఫ్లో చార్ట్ ఏది ఉందంటే సెక్స్ అనేది నాట్ డిటర్మైన్ అని చెప్తాం. ఓకే, అలా కాకుండా చూడండి, ఒకవేళ కనుక ఇదే రౌండ్ దీనికి దీనికి మొత్తం ఫిల్ చేశారనుకోండి, కలర్ కనుక ఏదైనా ఫిల్ చేసి ఉన్నది అనుకోండి, అలాంటి కండిషన్స్ లో ఈ మూడు కండిషన్స్ ఏంటంటే ఇది మేల్ కు ఫీమేల్ కు సెక్స్ నాట్ డిటర్మైన్డ్ పర్సన్స్ కి డిసీజ్ వచ్చినట్టు అర్థం. ఇట్లా ఫిల్ చేశారంటే డిసీజ్ వచ్చినట్టు అనేసి అర్థం. ఓకే, ఇప్పుడు ఇంకా ఇప్పుడు మ్యారేజెస్ ఎట్లా డిటర్మైన్ చేస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ మేల్, ఈ ఫీమేల్ కు మేల్ కు ఒక గీత కనుక, వీళ్ళ మధ్యలో ఒకే గీత కనుక ఉంటే దే ఆర్ ది మ్యారీడ్ బట్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్. వీళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ జరిగింది కానీ వీళ్ళిద్దరు క్లోజ్లీ రిలేటివ్స్ కాదు. అలా కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో కనుక రెండు లైన్స్ పెట్టామంటే,
వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగినట్టు అట్ ద సేమ్ టైం దే ఆర్ దే వెరీ క్లోజ్ రిలేటివ్స్ అనేసి గుర్తుపట్టాలి. ఇంకా ఇంకో విషయం చూడండి, ఒకవేళ కనుక ఇట్లా స్క్వేర్ పెట్టేసేసి ఇట్లా రౌండ్ పెట్టేసేసి ఇక్కడ మధ్యలో గీత పెట్టేసేసి ఇట్లా కనుక మనం గీసామంటే, ఇక్కడ గీసేసేసి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయిని కానీ గీసామంటే, దీని అర్థం ఏంటంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది, వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది, మ్యారేజ్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఇద్దరు, ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి. ఓకే, ఈ విధంగా ఏంటంటే వీళ్ళు పేరెంట్స్, వీళ్ళు వచ్చేసి ఆఫ్ స్ప్రింగ్స్, పేరెంట్స్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే డాటర్ కావచ్చు సన్ కావచ్చు. ఇవి యాక్చువల్గా ఏంటంటే పెడిగ్రీలో యూజ్ చేస్తున్నటువంటి, మేజర్గా యూజ్ చేస్తాం, ఇవి కాకుండా చాలా ఉంటాయి, మేజర్గా యూజ్ చేస్తున్నటువంటి మనకు సింబల్స్. ఈ సింబల్స్ యూజ్ చేసుకునేసేసి మనకు ఏంటంటే మనకు జస్ట్ 5 marks కాబట్టి జస్ట్ ఈ డెఫినేషన్ రాస్తాం, రాసేసిన తర్వాత ఈ సింబల్స్ వేస్తాం, వాటిని డిటర్మైన్ చేస్తాం ఏంటి అంటే దానికి నేమ్స్ అన్ని రాస్తాం. రాసేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏదో 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకునేసేసి ఫ్యామిలీ ట్రీని కన్స్ట్రక్ట్ చేసేసి దాంట్లో ఏంటి పెడిగ్రీని ఎట్లా యూజ్ చేస్తారని చెప్తే సార్. ఓకే, లెట్స్ గెట్ సీ. ఒకసారి చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఆటోజోమల్ డామినెంట్, రెండోది వచ్చేసి ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్. ఫస్ట్ దీన్ని చూద్దాం. యాక్చువల్ ఆటోజోమ్స్ అంటే యాక్చువల్ 22 క్రోమోజోమ్స్ మన లోపల ఆటోజోమ్స్ ఉంటాయి. ఆటోజోమ్స్ లోపల ఏదైనా ఒక క్రోమోజోమ్ లోపల ఒక డామినెంట్ జీన్, ఓకే, డామినెంట్ జీన్ వల్ల ఏమొస్తుందంటే ఒక డిసీజ్ వస్తుంది. అదేంటంటే మయోటోనిక్ డిస్ట్రోఫీ, మయోటోనిక్ డిస్ట్రోఫీ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే అట్లాంటి పర్సన్స్ లోపల ఆటోజోమ్స్ లో ఉన్నటువంటి 2 genes లోపల, ఆటోజోమ్ లో ఉన్నటువంటి ఒక జీన్ యొక్క క్యారెక్టర్ ట్రేట్ ఎట్లా ఉండాలంటే ఒక క్యాపిటల్ ఏ ఉండి దాని పక్కన ఒక స్మాల్ ఏ ఉంటే అలాంటి వాళ్ళకి మయోటోనిక్ డిస్ట్రోఫీ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునేసేసి ఇక్కడ రాద్దాం. ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంటే ఏమొస్తుంది, డిసీజ్ వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇదేమవుతుంది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇదేమవుతుంది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఫీమేల్ ఇక్కడ మేల్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తే 1, 2, 3, 4, 4 మెంబర్స్ అనే వాళ్ళు పుట్టినారు. వాళ్ళ లోపల 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు పుట్టారు. 2 అబ్బాయిల లోపల ఒకరు ఎఫెక్ట్, 2 అమ్మాయిల లోపల ఒకరు ఎఫెక్ట్. కాబట్టి ఫాదర్ నుండి మదర్ నుండి క్యాపిటల్ ఏ వచ్చింది వీళ్ళకి, ఫాదర్ నుండి స్మాల్ ఏ వచ్చింది, వీళ్ళకి కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వచ్చింది. ఓకే, ఈ విధంగా వీళ్ళు ఎఫెక్ట్. ఇంకా ఈ డిసీజ్ కాని వాళ్ళందరూ కూడా స్మాల్ ఏ స్మాల్ ఏ, వీళ్ళు స్మాల్ ఏ స్మాల్ ఏ, తర్వాత వీళ్ళు, సారీ ఇది అవుట్ సైడ్ కాబట్టి స్మాల్ ఏ అందరూ వచ్చాయి. ఓకే, క్లియరా? ఇప్పుడు విషయం ఏంటంటే డామినెంట్ క్యారెక్టర్ యొక్క ఒక క్యారెక్టర్ సంబంధించిన జీన్స్ లోపల ఒక డామినెంట్ క్యారెక్టర్ ఉంటేనే ఇది వస్తుంది, లేకపోతే రాదు. ఇది స్మాల్ ఏ స్మాల్ ఏ, వీళ్ళ పిల్లలకి ఎవరికి కూడా ఈ డిసీజ్ రాలేదు కాబట్టి అందరికి కూడా స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ ఏ స్మాల్ ఏ. ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఏ ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమంటుందంటే స్మాల్ ఏ స్మాల్ ఏ, దే ఆర్ నాట్ డిసీజ్. స్మాల్ ఏ స్మాల్ ఏ ఉంది కాబట్టి ఈ స్మాల్ ఏ వీళ్ళకు వచ్చిన, ఇది ఇది వీళ్ళకు వచ్చిన ఎవరు కూడా డిసీజ్ రాదు. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, వీళ్ళ లోపల ఒక స్మాల్ ఏ ఉందనుకోండి, సేమ్ ఇట్లాంటి పేరెంట్స్ లాగా. వీళ్ళ లోపల ఏంటంటే ఈ క్యాపిటల్ ఏ ఈ స్మాల్ ఏ కలిపితే ఇది వచ్చింది, ఈ స్మాల్ ఏ కలిపితే ఇది వచ్చింది, ఈ స్మాల్ ఏ కలిపితే ఇది వచ్చింది. కాబట్టి ఒకరు ఎఫెక్ట్ అయినారు. ఈ విధంగా ఏం తెలుస్తుంది అంటే మొత్తం యాక్చువల్గా ఏంటంటే ఈ చెప్పండి అంటే యాక్చువల్గా మా తాత వాళ్ళు ఉన్నవాళ్ళు, మా తాతల్లో మా అవ్వకి వచ్చేసేసి ఒక డిసీజ్ ఉండేది, వాళ్ళకు మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు మా అమ్మ వాళ్ళలో వాళ్ళ చెల్లెలకు వచ్చింది, తర్వాత వాళ్ళ ఒక అన్నకు వచ్చింది, కానీ వాళ్ళ మా అమ్మ బాగానే ఉంది, తర్వాత మా తమ్ముడు బాగానే ఉన్నాడు అనేసి చెప్తారు. వాళ్ళ తమ్ముడు బాగానే ఉన్నాడు. మళ్ళీ వీళ్ళకు మ్యారేజ్ జరిగింది, జరిగినప్పుడు ఎవరికి ఇన్ఫెక్షన్ రాలేదు, కానీ వీళ్ళకి జరిగినప్పుడు మళ్ళీ ఏమైందంటే ఒకరికి వచ్చింది మిగతా ఇద్దరికి రాలేదు అని చెప్తే మనం రాసుకోవడానికి చాలా కష్టంగా ఉండదు ఒక పారాగ్రాఫ్గా రావడం. కానీ ఇది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే ఏమంటుందంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. అందుకోసం పెడిగ్రీని యూజ్ చేస్తారు. ఇది యాక్చువల్గా పెడిగ్రీని యూజ్ చేసి మనం ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు ఒక థియరీని, మొత్తం ఒక కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడానికి ఎట్లా యూజ్ చేస్తాం అనేది. ఇప్పుడు 2nd విషయం ఏంటంటే ఇది ఆటోజోమల్ డామినెంట్. కమింగ్ టు ది ఆటోజోమల్ రెసెసివ్ డిసీజ్, ఈ ఆటోజోమల్ రెసెసివ్ డిసీజ్ అనేది ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనిమియా,
సికిల్ సెల్ అనిమియా లోపల ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్ జరుగుతుంది. ఏంటి ఆటోజోమల్ అంటే? ఏంటంటే ఆటోజోమ్ లో ఉన్నటువంటి ఒక డిసీజ్. ఓకే, ఆటోజోమ్ లో ఉన్నటువంటి ఆటోజోమ్ క్రోమోజోమ్ లో ఒక జీన్ లోపల డిసీజ్ అనేది, ఒక జీన్ మ్యూటేషన్ ఉన్న డిసీజ్ వస్తుంది. ఎస్పెషల్ గా ఆ జీన్ మ్యూటేషన్స్ జరగడం వల్ల రిసెసివ్ కండిషన్స్ లో ఉన్న డిసీజ్ వస్తుంది. రిసెసివ్ కండిషన్ అంటే ఏంటంటే స్మాల్ ఏ ఉంటేనే డిసీజ్ వస్తుంది. సింపుల్, స్మాల్ ఏ ఉంటేనే డిసీజ్ వస్తుంది. క్యాపిటల్ ఏ ఒక్కటి కనుక డామినేట్ క్యారెక్టర్ ఉంటే డిసీజ్ రాదు. అందుకోసమే ఆటోజోమల్ లో రెసెసివ్ అంటారు. ఈ డిసీజ్ కండిషన్ అన్ని కూడా ఏంటి? స్మాల్ ఏ. కాబట్టి అన్ని స్మాల్ ఏ రాస్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పేరెంట్స్ క్యాపిటల్ ఏ కలిస్తే ఇది వచ్చి ఉంటుంది, పాసిబిలిటీ ఉంది. ఈ క్యాపిటల్ ఏ ఈ స్మాల్ ఏ కలిస్తే ఇది వచ్చి ఉంటుంది. ఓకే, తర్వాత ఈ స్మాల్ ఏ కలిస్తే ఇది వచ్చి ఉంటుంది, లేదంటే ఈ స్మాల్ ఏ కలిస్తే ఇది వచ్చి ఉంటుంది. ఫైనల్ గా మళ్ళీ ఇది కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క క్యాపిటల్ ఏ స్మాల్ ఏకు ఈ క్యాపిటల్ ఏ స్మాల్ ఏకు మధ్యలో మ్యారేజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక డిసీజ్ పర్సన్ వస్తారు. ఆ డిసీజ్ పర్సన్స్ లోపల స్మాల్ ఏ అంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ అమ్మాయి లోపల ఈ యొక్క రెసెసివ్ జీన్ ఉంది. ఓకే, ఈ అమ్మాయి లోపల ఈ రెసెసివ్ జీన్ ఉంది. ఆ రెసెసివ్ జీన్ అనేది జస్ట్ క్యారియర్ గా ఉంది. క్యారియర్ గా ఉన్న రెసెసివ్ జీన్ కాస్త ఒక పాప ఒక అబ్బాయికి అనేది వచ్చింది. కాబట్టి ఇది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వచ్చే ఛాయిస్ ఉంది. ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే మొత్తం ఆటోజోమల్ రెసెసివ్ లోపల స్మాల్ ఏ ఉంటే మనకు డిసీజ్ వస్తుంది. పేరెంట్స్ నార్మల్ గానే ఉన్నప్పటికీ కూడా ఇద్దరు పిల్లలకు డిసీజ్ వచ్చింది. ఏ విధంగా వచ్చి ఉంటుంది అంటే ఈ యొక్క జీనో టైప్ తెలుస్తుంది. ఈ జీనో టైప్ ఉండడం వల్ల ఈ ఏ కలిస్తే రెసెసివ్ కండిషన్ లోపల వీళ్ళకి వచ్చింది. మళ్ళీ వీళ్ళకి మ్యారేజ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అనేది కూడా మనం గెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా పెడిగ్రీ అనాలిసిస్ ని మనం యూజ్ చేసేసి సింప్లిఫై చేసుకోవచ్చు, పెద్ద థియరీని సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా మొత్తం కంప్లీట్ గా పెడిగ్రీ అనాలిసిస్ జస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఏ. కాబట్టి జస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఎగ్జామ్ పోయేటప్పుడు అలా చూసుకొని పోయినా కూడా సరిపోతుంది. ఓకే, ఐ హోప్ ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేస్తారంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. Thank you very much.